ప్రజల కోసం పడదాం, ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, మీకు అండగా నేనుంటా. అవసరమైతే ఎక్కడైనా ఇది జరుగుతూ ఉంటే ఈరోజు గుంటూరులో కూడా రమ్మందని, పల్నాడు విషయం కూడా మాట్లాడాలని, మరీ ఇది చేస్తే ఆ గ్రామంలోనే బస వేస్తా, ఆడనే ఉంటా, ఆ గ్రామంలో మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత తిరిగి వస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి, పోలీసులు కూడా, మీరు కూడా మీ బాధ్యత మీరు నెరవేర్చండి. పార్టీలు ముఖ్యం కాదు, ప్రభుత్వం అనేది అందరికీ శాంతిని భద్రతనివ్వాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. నిన్న వచ్చి చెప్తున్నారు పత్తిపాడు నియోజకవర్గం నుంచి, నీళ్లు ఇవ్వడానికి ట్యాంకర్ పంపేయమంటే నీళ్లు ఇవ్వమంటారంట. ఇది ఎక్కడ అంటే నీళ్ళు కూడా ఇవ్వరా తెలుగుదేశం అయితే? ఓట్లేదు కాబట్టి అంటే దీనికి అరాచకం కాకపోతే ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆ సంస్కారం అందుకే అన్న పులివెందుల పంచాయతీ అని, వాళ్ళు తెలిసింది కాదు పులివెందుల పంచాయతీ దౌర్జన్యం పులివెందులు సాగింది. పులివెందుల మారిగా రాష్ట్రాన్ని చేయాలనుకుంటున్నారు తమ్ముళ్ళు, అది సాగదు అని నిరూపించే బాధ్యత మనందరి పైన ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూస్తే ఎంత టైం అయినా ఉండాలనిపిస్తుంది, కానీ మళ్ళా ఇప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు టైము దొరకలేదని నేను పరిగెత్తా పోయి 4 గంటల పనులు, ఈ గంట ఉంటే ఇంకొక పని అవుతుందని మిమ్మల్ని వదులుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎంత టైం అయినా గడపాలనిపిస్తుంది, కానీ టైం చాలడం లేదు, మళ్ళా రాత్రి అయిపోయే పరిస్థితి వస్తుంది.